నేను జిఆర్ మహర్షి. ఆళ్ళ సాయి మోహన్ దత్త. ఈ పేరు ఎప్పుడైనా మీరు విన్నారా? మీరే కాదు, ఎవరు వినలేదు. వైసీపీలో నాయకులు కార్యకర్తలు కూడా ఎవరు వినలేదు. అంటే విననంత మాత్రాన ఆయన ఏమిటి అనేది మన అదంతా వద్దు. కానీ జగన్ గారికి కొత్త రాజకీయ సలహాదారుడుగా ఈయన నియమితులయ్యారు. ఈయన ఎవరు 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 అని వైసీపీలో చాలామంది జుట్టు పీక్కుంటున్నారు. కానీ ఈయన ఎవరంటే, గతంలో చంద్రబాబు దగ్గర పనిచేశారని, లోకేష్ గారి దగ్గర పనిచేశారని, ఈటల రాజేంద్ర గారికి ఏదో ఎలక్షన్లో వర్క్ చేశారని, ఏదో అమిత్ షా గారి దగ్గర పనిచేశారని ఇలా రకరకాలుగా అంటున్నారు. కానీ సరే, ఈ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ లాంటి వాళ్ళు కదా వీళ్ళందరూ, మనకు తెలియాలనే ముందు ఎంతోమంది ఉంటారు కుప్ప తెప్పలుగా. కాకపోతే ఇక్కడ రాజకీయ సలహాదారు అనేసరికి మనకు కొంత కన్ఫ్యూజన్ వస్తూ ఉంది. అంటే రాజకీయ సలహాదారుగా ఇంత పెద్ద పార్టీ అంటే వైసీపీ ఓడిపోవచ్చు, కానీ అదే కదా ప్రధాన పార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి గట్టిగా ఉన్న పార్టీ, చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఎదుర్కొనే నాయకుడు కూడా జగన్ గారు ఒకరే కదా. అది ఓటమి గెలుపు అనేది పక్కన పెడితే, మరి అంత పెద్ద పార్టీకి రే ఏమో, మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీకి ఆళ్ళ సాయి మోహన దత్త నియమితులయ్యారు అనేసరికి చాలామంది ట్రోలింగ్ చేసేవాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు, కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు, రకరకాలుగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ గారు అసలు ఎవరి సలహాలు వినరని కదా అందరూ అనేది. మరి ఎవరి సలహాలు విననప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక సలహాదారుని ఆయన ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. సరే, లాస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఎంతమంది సలహాదారులు అంటే ఈవెన్ వైసీపీలో కీలకమైన నాయకులు కూడా ఆ పేర్లన్నీ చెప్పలేరు. అయ్యా, మీ పార్టీలో ఉన్న సలహాదారులు, మీడియా సలహాదారు, రాజకీయ సలహాదారు, డిజిటల్ సలహాదారు, లేదా ఇంకేడు ఇంకో సలహాదారు, ఇంకో చెప్పు పేర్లు చెప్పు వరుసగా అంటే మహామహులు కూడా చెప్పలేరు ఆ పేర్లన్నీ. అంతమంది సలహాదారులు ఉన్నారు. ఇంతమంది సలహాదారులను పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి అసలైన దారి మర్చిపోయి ఆయన పార్టీని ఆయన 11 సీట్లకు పరిమితం చేశారు, దారుణంగా ఓడిపోయారు. మరి ఇంతమంది సలహాదారులు ఉండి కూడా అయ్యా ప్రజల్లో మీకు చెడ్డ పేరు వస్తూ ఉంది, మీరు బటన్ నొక్కినంత మాత్రాన ఈసారి మనం ఎన్నికలు ఎదుర్కోలేము, మీ ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యేలని ఇంగూరిని ఇంగూరిని షఫులు చేసేసి నేను ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు నా పేరు మీద గెలుస్తారు అనే అతి ఆత్మవిశ్వాసం వల్ల మనం ఈసారి మునిగిపోతున్నామని ఎవరైనా చెప్పారా? కొన్ని చెబితే ఈయన విన్నాడా అది తెలియదు మనకి, చెప్పారో లేదో తెలియదు, చెప్తే ఈయన విన్నాడో లేదో కూడా మనకు తెలియదు. మరి ఎవరి మాట విన్నప్పుడు ఇంకా రాజకీయ సలహాదారులు అని పెట్టుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సలహాదారులు, కన్సల్టెంట్లు, ఈ పిఆర్ వీళ్ళు వాళ్ళు, మేనేజర్లు, మీరేమన్నా సంస్థ నడుపుతున్నారా, మీరేమన్నా ఫ్యాక్టరీ నడుపుతున్నారా, మీకు మీ పార్టీ నిండా కన్సల్టెంట్లు, మేనేజర్లు, వీళ్ళందరం సలహాదారులు, వీళ్ళందరం పెట్టుకునేదానికి మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారు. రాజకీయ పార్టీ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూపించే బ్యాలెన్స్ షీట్ కాదు. అది రాజకీయ పార్టీ ఏమిటంటే, మీరు ప్రజలతో నేరుగా ప్రజలు మీరు మమేకమైపోయి ప్రజలకు మీరు మంచి చేస్తారని మిమ్మల్ని నమ్మి ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు. ఇంత ప్రాసెస్ ఉంది. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్లోనే ఉంటే తప్ప సాధ్యం కాదు. మరి మీరు 2019లో ఎలా గెలిచారంటే, ఇదే సింపుల్. మీకు మిమ్మల్ని కన్సల్టెంట్లు గెలిపిలేదు, పిఆర్ మేనేజర్లు గెలిపిలేదు, లేదా రాజకీయ సలహాదారులు గెలిపిలేదు, ప్రజలు గెలిపించారు మిమ్మల్ని. మీరు ఎప్పుడైతే ఓదార్పు యాత్రని, పాదయాత్రని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా కాలినడకన తిరుగుతూ ప్రతి ఒక్కరూ అంటే అన్ని వర్గాల ప్రజల కష్టసుఖాలు వింటూ అన్ని వర్గాల ప్రజలతో మీరు మమేకమైపోయి మిమ్మల్ని జనం విపరీతంగా అభిమానించడం వల్ల, ఆరాధించడం వల్ల, మీకు ఒక అవకాశం ఇచ్చి చూడాలని జనం అనుకోవడం వల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఏం చేశారు? ఎప్పుడు జనంలో లేరు. జనంలో అంటే నేను, నాకు సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి, నేను వెళితే విపరీతమైన రక్షణ వీళ్ళందరూ కల్పిస్తారు, ఇదంతా ప్రజలకు ఇబ్బంది అని మీరు ఇప్పుడు ఏమైనా చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు వెళ్తున్నారు కదా, వరద వస్తే మీరు మోకాల్లో నీళ్ళలో దిగి వెళ్తున్నారు కదా. ఇప్పటికీ మీరు ఓడిపోయినప్పటికీ, మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ మీరంటే ఎంత అభిమానిస్తున్నారు. జనంలోకి వెళ్తే మీకున్నంత ఆదరణ ఇంకెవరికైనా ఉందా? అంటే ప్రజలు మీ పట్ల ఎప్పుడూ ఉన్నారంటే, మీరు ఓటింగ్ శాతాలు ఇవన్నీ లెక్క పెట్టుకోవద్దండి. ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటమి ఓటమే అంటారు. ఓటింగ్ శాతాలు, ఈవీఎంలో మోసాలు జరిగాయని, అదని చంద్రబాబు ఏవో అలవిమాలిన వాగ్దానాలు చేసి ప్రజల్ని నమ్మించాడని, ప్రచారం గోబిల్స్ ప్రచారం చేశాడు. ఎన్నికల్లో గెలవడానికి ఏం ప్రచారాలైనా చేస్తారు. ఎన్నికల్లో అంటే అది ఒక రకమైన యుద్ధమే కదా. యుద్ధంలో గెలవడానికి ఈ గీతలు ఏమైనా ఉంటాయా, ఇలా ఉండాలి అలా ఉండాలి? ఏ ఉండవు. యుద్ధంలో ఏ నీతి నియమాలు ఉండవు. గెలవడం గెలుపు అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. మీరు ఎంతసేపు ఏదో కార్యకర్తలకు ధైర్యం ఇస్తాము, నాయకులతో మాడతామని కాకుండా
ముందు పార్టీలో ఏం జరుగుతూ ఉంది, ఏమి మీ మీ అసలు ఎక్కడ లోపం జరుగుతూ ఉంది అనేది ఒక్కసారి పరిశీలించుకుంటే చాలా విషయాలు మీకే అర్థమవుతాయి. దానికి ఏం సలహాదారులు అక్కర్లేదు, కన్సల్టెంట్ అక్కర్లేదు. సింపుల్గా అసలు ఎందుకు 5 ఏళ్ళు ఏం జరిగింది, మీరు ఎన్నో మంచి పనులు చేశారు కానీ అవి ఎక్కడ చెప్పుకున్నారు? మీరు మీరు చేసిన మంచి పనులు కూడా మీరు చెప్పుకోలేకపోయారు. కేవలం మీరు ఏమిటంటే నేను మాటకు కట్టుబడతాను, ప్రజలు నన్ను నమ్ముతారు అనేసి మీరు ఆ పథకాలు అవన్నీ కూడా సజావుగా నేను ఇస్తాను, చంద్రబాబు గారిని నమ్మరు అని ఒక అపోహకు గురయ్యారు. అదొకటే కారణం కాదు. చంద్రబాబు గారు ఏదో పథకాలు చెప్పి నమ్మించారు అనేది ఒకటే మీ ఓటమికి కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. రూట్ లెవెల్లో అసలు పార్టీ నిర్మాణము, పార్టీని గాలికి వదిలేయడం అనే చాలా కారణాల వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఏం మించిపోయింది ఏం లేదు, ఎందుకంటే మీరు క్రియాశీలకమైన ప్రతిపక్ష నేత కాబట్టి మీరు ఏమైనా ప్రజల్లో ఉంటే ఏమైనా చేయగలరు. ఈ కేవలం సలహాదారులు ఇప్పుడు సాయి మోహన దత్త అని ఆయన పెట్టుకున్నారు, ఏం చెప్తాడు ఆయన మీకు సలహా? మీరు వినాలి కదా ఏమైనా సలహా చెప్తే, అది కదా ప్రాబ్లము. కాబట్టి ఎవరికి సలహాదారులు మార్చుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు సార్. మీరు చేయాల్సిన పనులు ఏం, చంద్రబాబు అవి పథకాలు ఇవ్వలేడు, వైఫల్యాలు లోపాలు అవన్నీ ఆయన లోపాలు ఆయన వైఫల్యాలు ఆయన మాట తప్పడం అనే దాని ఆధారంగా మీరు రేపు పార్టీని నడపలేరు, రేపు ప్రతిపక్షంగా క్రియాశీలక పాత్ర పోషించలేరు. మీరు మీ పార్టీని ఎలా ప్రక్షాళన చేసుకుంటారు, ఏం చేసుకుంటారు అనే దాన్ని బట్టి మీ రేపు పార్టీ నిర్మాణం కానీ రేపు మీరు ఎన్నికలకు వెళ్ళే టైంలో ఈ కన్సల్టెంట్లు వీళ్ళందరూ ఉన్నా అంటే వాళ్ళ అవసరమే, కానీ ఎంత మేరకు అవసరం అంటే వాళ్ళు ఒక లేయర్ మాత్రమే. అసలు అసలైన భూమికి వచ్చి ప్రజలే, ప్రజలు ఏం డిసైడ్ చేస్తారో అదే జరుగుతుంది. ప్రజల మనోభావాల్ని ప్రజల అభిప్రాయాల్ని కేవలం కన్సల్టెంట్ల వల్ల మార్చడం అనేది అంత సులభం కాదు. ఇంక పోను చాలా టఫ్గా ఉంటుంది, ఎందుకంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఆ మీడియా ఈ మీడియా అంతా కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి కల్పిస్తూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో చేయాల్సింది ఏమిటంటే ఆళ్ళ సాయి మోహన్ దత్తం తెచ్చుకోవడమో ఇంకోరిని తెచ్చుకోవడమో కాదు, అసలు రూట్ లెవెల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.